స్పేసెక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ స్పేసెక్స్ రాకెట్ ను లాంచ్ చేయడం ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అని వ్యాఖ్యానించారు. ఫాల్కన్ 9 ఫ్లైట్ May 30, 2020 3:22 రాకెట్ ను లాంచ్ చేయడం జరిగింది. అసలు ఏంటి స్పేసెక్స్ రాకెట్, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. స్పేసెక్స్ అంతరిక్ష నౌక ది క్రూ డ్రాగన్ ఇద్దరు నాసా వ్యోమగాములను తీసుకుని మిషన్ కోసం బయలుదేరింది. ఈ మిషన్ ను అమెరికాలో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. 9 తర్వాత అమెరికా ఇలాంటి మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఒక ప్రైవేట్ అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ISS దగ్గరకు పంపించడం ఇదే మొదటిసారి. క్రూ డ్రాగన్ అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల పేర్లు బాబ్ బెంకన్, డాగ్ హార్లీ. వీరిని 2000 ఈ మిషన్ కోసం ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు స్పేస్ షటిల్ ద్వారా 2 అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. వీరు నాసా ఆస్ట్రోనాట్ కోర్సు తీసుకున్న అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములు. ఇద్దరిని ఎలన్ మస్క్ కంపెనీ స్పేసెక్స్ ది క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ISS దగ్గరకు వెళ్లారు. బెంకన్ హార్లీ కక్షలోకి చేరుకుని 0 gravity ఉంటారు. వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ చేరుకోవడానికి 19 టైం పడుతుంది. క్రూ డ్రాగన్ లాంచ్ కోసం మొదట బుధవారం ప్రయత్నించారు, కానీ వాతావరణం సరిగ్గా లేకపోవడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. 2011 తర్వాత అమెరికా ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక ఘటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రత్యక్షంగా వీక్షించారు. బుధవారం మొదటిసారి లాంచ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన కెనడీ స్పేస్ సెంటర్కు వచ్చారు. అమెరికా సహా ప్రపంచాన్ని కరోనా కలకలం కురిపిస్తున్న సమయంలో శనివారం ఈ ప్రయోగం నిర్వహించారు. దీంతో కెనడీ స్పేస్ కాంప్లెక్స్ దగ్గర జనాలు ఎవరు గుమికూడవద్దని అమెరికా అధికారులు కోరారు. నాసా కూడా ఈ ప్రయోగం వీక్షించడానికి స్పేస్ పోర్ట్లోకి అనుమతించలేదు. చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించింది. దీంతో చాలా మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సముద్ర తీరాల నుంచి క్రూ డ్రాగన్ ప్రయోగాన్ని వీక్షించారు. ఇక వ్యోమగాముల విషయానికి వస్తే, అంతరిక్షంలోకి వెళ్లే ముందు వారు సాధారణంగా క్వారంటైన్లోనే ఉంటారు. కానీ నాసా లాంచింగ్ ఏర్పాట్లు మొదలైనప్పటి నుంచి గత కొన్ని వారాలుగా వ్యోమగాములకు దగ్గర పనిచేసే వారి సంఖ్య చాలా తగ్గించేశారు. వ్యోమగాములకు దగ్గరగా వెళ్ళేవారు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలని సూచించారు. శనివారం క్రూ డ్రాగన్ లాంచ్తో 18 క్రితం స్థాపించిన స్పేసెక్స్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. మళ్ళీ మళ్ళీ వినియోగించే వాహనాలతో స్పేసెక్స్ సంస్థ రాకెట్ లాంచింగ్ పరిశ్రమ మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మానవ సహిత అంతరిక్ష రవాణాలో ఒక కొత్త మార్కెట్కు ఇది నేతృత్వం వహించబోతోంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అంతకుమించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని డెఫినెట్గా మీ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తేనే మా ఛానల్ గురించి కానీ అండ్ ఈ వీడియో గురించి కానీ అందరికీ తెలుస్తుంది. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్.